మీ ఇబ్బందులు మాకు తెలుసు, మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మీ చేతులు కాల్చుకుంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేడు, కోడెల శివప్రసాద్ కాపాడలేడు, వాళ్ళ అబ్బాయి కాపాడలేడు. మీ చేతులు గుర్తుపెట్టుకోండి. చట్టం పోలీసుల చేత రౌడీజం చేయించి బతకాలనుకుంటే కుదరదు. మీరే చేస్తున్నారు, మీరే చేస్తున్నారు. అది ముంచడం ఏంటంటే మీకేం సంబంధం, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం సంబంధం సార్? అది హైకోర్టు ఆర్డర్స్ పార్టీ మీకు అవతల ప్రాబ్లం చెప్పండి. ఓపెన్ చేస్తాను సార్, డిస్ప్యూట్ ఏమైనా వస్తా అంటే నేను వచ్చాను సార్. వచ్చేటప్పటికి ఓపెన్ చేసి క్లీన్ చేస్తాను. బాబు ఇది క్లోజ్ చేస్తుంది కదా, మీరు ఎందుకు ఓపెన్ చేశారు సార్? కోర్టు ఆర్డర్ ఉంది సార్. సరే అది క్లోజ్ చేసుకొని రాండి, క్లోజ్ చేస్తాను. అది ఒకసారి చూసి వెరిఫై చేసి తీసుకుంటే మాత్రమే పైన డిస్ట్ తీసుకోని అని చెప్పాను. తప్ప సార్, దాంట్లో ఇది క్లోజ్ చేసలేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది ఓపెన్ చేసాం. మీరు కోర్టు ఆర్డర్స్ తీసుకుని మీరు ఓపెన్ చేయడానికి మీకు హక్కు లేదని తెలిస్తే ఇమీడియట్ గా క్లోజ్ చేయమని చెప్పాలి. చెప్తే మేము చేయకపోతే అప్పుడు అనాలి. ఎవరు రాడు, ఇగో ఈయన వస్తాడు, ఈయన క్లబ్ సెక్రటరీ. ఇది మాత్రం మీరు క్లోజ్ చేయడం కరెక్ట్ కాదు. మీరెవరు ఎట్లా ఎత్తా ఉన్నట్టు మీరు ల్యాండ్ ఆర్డర్ కాపాడాలి తప్ప ఏదో సివిల్ డిస్ప్యూట్ లో అవసరం దించే కాదు. నాట్ యువర్ డ్యూటీ. మీ సీనియర్ పోలీస్ ఆఫీసర్, మేము సీనియర్ పొలిటీషియన్స్. మీరు మమ్మల్ని చాలా మంది చూశారు, మీ ఫోటోలు మేము చాలా మంది దౌర్జన్యం చేస్తారు. మీరు అకాయ తలుసుకెళ్ళి మాట్లాడండి, చూడండి మీ లీగల్ ఒపీనియన్ మీరు తెచ్చుకోండి.